ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు స్వగ్రామం చింతమడక కావడంతోనే ఆ గ్రామానికి వందలాది కోట్ల రూపాయలు మంజూరు చేశారని కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేసింది. శాతవాహన, పద్మావతి, గోదావరి, మచిలీపట్నం రైళ్లను భువనగిరి, ఆలేరు, జనగాం స్టేషన్లలో ఆపేందుకు చర్యలు తీసుకోవాలని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి రైల్వే మంత్రి పీయూష్ గోయల్కు విజ్ఞప్తి చేశారు. నిజామాబాద్ పట్టణంలో 300 కోట్ల రూపాయలతో అభివృద్ది కార్యక్రమాలు చేపట్టినట్టు తెలంగాణ రహదారులు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి చెప్పారు. ఆంధ్రప్రదేశ్ గవర్నర్గా బిశ్వభూషణ్ హరిచందన్ ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు. ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు స్వగ్రామం చింతమడక కావడంతోనే ఆ గ్రామానికి వందలాది కోట్ల రూపాయలు మంజూరు చేశారని కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేసింది. తెలంగాణ పిసిసి ఉపాధ్యకులు మల్లు రవి విలేకరుల సమాపేశంలో మాట్లాడుతూ చింతమడకకు టీఆర్ఎస్ ప్రభుత్వం ఏ ప్రాజెక్టు మంజూరు చేసినా కాంగ్రెస్ పార్టీకి అభ్యంతరం లేదని, అయితే కేవలం ఒక్క గ్రామానికి వందలాది కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఖర్చు చేస్తే తమ పార్టీ మౌనంగా ఉండదని అన్నారు. ఈ అంశంపై గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు. కొత్త మున్సిపల్ చట్టం బిల్లులోని కొన్ని అంశాలపై గవర్నర్ అభ్యంతరం వ్యక్తం చేసి దానిని తిప్పిపంపిన విషయంలో ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు స్పందించాలని కూడా మల్లు రవి డిమాండ్ చేశారు. కర్ణాటకలో కాంగ్రెస్ జేడీఎస్ కూటమి ప్రభుత్వం కూలిపోవడంపై స్పందిస్తూ ఆయన, కర్ణాటక గవర్నర్ బీజేపీకి అనుకూలంగా వ్యవహరించారని మల్లు రవి ఆరోపించారు. శాతవాహన, పద్మావతి, గోదావరి, మచిలీపట్నం రైళ్లను భువనగిరి స్టేషన్లో ఆపాలని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి రైల్వే మంత్రి పీయూష్ గోయల్కు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఎంపీ న్యూఢిల్లీలో ఈరోజు మంత్రికి ఒక వినతి పత్రం అందజేశారు. వేలాది మంది ఉద్యోగులు, విద్యార్థులు, చిరు వ్యాపారులు ప్రతిరోజు భువనగిరి నుంచి హైదరాబాద్ ప్రయాణిస్తూ ఉంటారు గనక భువనగిరిలో ఈ రైళ్లను ఆపడం చాలా అవసరమని, ఈ విషయాన్ని పరిశీలించాలని ఆయన పీయూష్ గోయల్ను అభ్యర్థించారు. ఈ రైళ్లను జనగాం, ఆలేరు స్టేషన్లలో ఆపాలని కూడా ఎంపీ విజ్ఞప్తి చేశారు. ఈ విషయంలో తగిన చర్యలు తీసుకుంటామని కేంద్ర మంత్రి హామీ ఇచ్చారు. తమ ముగ్గురు ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ తొలగించాలని స్పీకర్ను డిమాండ్ చేస్తూ ప్రతిపక్ష నాయకుడు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ధర్నా జరిపారు. శాసనసభ ప్రవేశ మార్గం వద్ద ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేస్తూ టీడీపీ సభ్యులు తమ పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. టీడీపీ ఎమ్మెల్యేలు కె అచ్చెన్నాయుడు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, నిమ్మల రామానాయుడిని స్పీకర్ తమ్మినేని సీతారాం శాసనసభ సమావేశాలు ముగిసే జూలై 30వ తేదీ వరకు సభ నుండి సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. అనంతరం ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు సభలో మాట్లాడేందుకు స్పీకర్ అవకాశం ఇవ్వకపోవడంతో టీడీపీ ఎమ్మెల్యేలంతా సభ నుండి వాకౌట్ చేశారు. ఇసుక అక్రమ త్రవ్వకాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్తో సహా 5 రాష్ట్రాలకు, కేంద్ర ప్రభుత్వానికి, సీబీఐకి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. తమిళనాడుకు చెందిన అళగరస్వామి 5 రాష్ట్రాల్లో అక్రమ ఇసుక త్రవ్వకాలు జరుగుతున్నాయని దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. తెలంగాణ అసెంబ్లీ భవనాల నిర్మాణంపై హైకోర్టు ఈరోజు కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుత అసెంబ్లీలో సదుపాయాలకు కొరత ఉందా అని ప్రశ్నించింది. అసెంబ్లీ భవనాల నిర్మాణానికి హెచ్ఎండిఏ అనుమతులు జారీ చేసిందా అని ప్రశ్నిస్తూ హైకోర్టు తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. నిజామాబాద్ పట్టణంలో 300 కోట్ల రూపాయలతో అభివృద్ది కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు తెలంగాణ రహదారులు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. ఈరోజు జిల్లా కేంద్రంలో 246 కోట్ల రూపాయలతో నిర్మించిన భూగర్భ డ్రైనేజీ శుద్ది ప్లాంటును ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ, నిజామాబాద్లో 125 కోట్ల రూపాయలతో రహదారులు నిర్మిస్తున్నామని, ఇప్పటికే 50 కోట్ల రూపాయల విలువైన పనులు పూర్తయ్యాయని చెప్పారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన
నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా మాట్లాడుతూ రాష్టంలో హైదరాబాద్ తర్వాత నిజామాబాద్ లో భూగర్భ మురుగునీటి శుద్ది ప్రాజెక్టు ఏర్పాటైందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గా బిశ్వభూషణ్ హరిచందన్ ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు. అమరావతిలోని రాజ్భవన్ లో జరిగిన ఒక కార్యక్రమంలో హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సి ప్రవీణ్ కుమార్ హరిచందన్ చేత ప్రమాణం చేయించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ప్రతిపక్ష నాయకుడు మాజీ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు, అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం, కేబినెట్ మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం, డీజీపీ గౌతమ్ సవాంగ్ ప్రభుత్వులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. చార్మినార్ ప్రభుత్వ ఆయుర్వేద ఆసుపత్రిని తరలించాలన్న ప్రతిపాదనను ఉపసంహరించుకోవాలని సిపిఐ తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఈ ఆసుపత్రిని నగరంలోని ఎర్రగడ్డ ప్రాంతంలో గల బీఆర్కేఆర్ ప్రభుత్వ ఆయుర్వేద ఆసుపత్రికి శాశ్వతంగా తరలించడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని సిపిఐ హైదరాబాద్ పార్టీ కార్యదర్శి ఈటీ నరసింహ ఆరోపించారు. పాత బస్తీ, మారుమూల ప్రాంతాల నుంచి వేలాది మంది ప్రజలు ఈ చార్మినార్ ఆసుపత్రికి అనేక సంవత్సరాలుగా వస్తూ పలు రకాల అనారోగ్య సమస్యలకు చికిత్స పొందుతున్నారని, ఆసుపత్రిని అక్కడి నుంచి మార్చాలన్న ప్రభుత్వ నిర్ణయం వల్ల రోగులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆయన అన్నారు. రాష్ట ప్రభుత్వం ఇటీవల కల్పించిన జాయింట్ చెక్ పవర్ ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ అనేక మంది సర్పంచులు నల్గొండ జిల్లా దేవరకొండ బస్టాండ్ సమీపంలో ధర్నా జరిపారు. దేవరకొండ నియోజకవర్గానికి చెందిన సర్పంచులంతా ఈ ఆందోళనలో పాల్గొన్నారు. ఇదే అంశంపై ఆందోళన జరుపుతున్న రాష్టంలోని సర్పంచులను అరెస్టు చేయడాన్ని ఖండిస్తూ వారిని వెంటనే విడుదల చేయాలని కూడా డిమాండ్ చేశారు. మహబూబ్ నగర్ జిల్లాలో 44వ నెంబర్ జాతీయ రహదారిపై ఉన్న ముదిరెడ్డిపల్లి వద్ద అండర్ బ్రిడ్జ్ రోడ్డును మంజూరు చేయాలని టీఆర్ఎస్ మహబూబ్ నగర్ ఎంపీ మన్నే శ్రీనివాసరెడ్డి కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి విజ్ఞప్తి చేశారు. ఢిల్లీలో ఈరోజు శ్రీనివాసరెడ్డి ఈ మేరకు మంత్రికి ఒక వినతి పత్రం సమర్పించారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు స్వగ్రామం చింతమడక కావడంతో ఆ గ్రామానికి వందలాది కోట్ల రూపాయలు మంజూరు చేశారని కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేసింది. శాతవాహన, పద్మావతి, గోదావరి, మచిలీపట్నం రైళ్లను భువనగిరి, ఆలేరు, జనగాం స్టేషన్లలో ఆపేందుకు చర్యలు తీసుకోవాలని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి రైల్వే మంత్రి పీయూష్ గోయల్కు విజ్ఞప్తి చేశారు. నిజామాబాద్ పట్టణంలో 300 కోట్ల రూపాయలతో అభివృద్ది కార్యక్రమాలు చేపట్టినట్టు తెలంగాణ రహదారులు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి చెప్పారు. ఆంధ్రప్రదేశ్ గవర్నర్గా బిశ్వభూషణ్ హరిచందన్ ఈరోజు ప్రమాణస్వీకారం చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.